వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఒక సుపరిపాలన అందించే దిశగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పేద ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి అనేది చాలా విషయాల్లో నిరూపితమైంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఆయన ప్రధానంగా తీసుకున్నది ఏంటి అంటే అవినీతి రహిత పాలనను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే పేద ప్రజలకు చేయూతనిచ్చేలా ఎన్నో వినూత్న పథకాలను ఇప్పటికే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేశారు. అదే టైంలో దేశంలోని మద్యం షాపులు అన్నింటినీ కూడా మూసేసి ప్రభుత్వమే స్వయంగా మద్యం షాపులు నిర్వహిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఇది కూడా నిజంగా ఊహించని పరిణామమే అందరికీ. ఇదే టైంలో ఎవరైతే మద్యం బారిన పడి జీవితాలు నాశనం చేసుకుని మద్యపాన నిషేధం కోరారో ఆయన గతంలో చేసినప్పుడు, అంటే ఆయన పరిపాలన ఆయన పాదయాత్ర చేసిన టైంలో వాళ్ళందరి కోరికలు తీర్చే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇది అంతేకాకుండా మద్యపాన నిషేధం అనేది చాలా బృహత్తర కార్యక్రమం, ఏ ప్రభుత్వం చేయని సాహసం. ఎందుకంటే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం, అందులోకి ప్రధానంగా అబ్కారీ శాఖ ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది ఏ రాష్ట్రానికైనా. సో దాన్నే అడ్డుకోవడం, దాన్నే నిషేధించడం అనేది నిజంగా డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్ అనే చెప్పాలి. అయితే ఎప్పుడైతే మొత్తం ఈ నిర్ణయం తీసుకున్నారో, మద్యపానానికి నిషేధానికి కఠిన చర్యలు తీసుకుందో, మద్యంతో సహా నాటుసారా అక్రమ రవాణాపై కూడా ఫిర్యాదు చేసేందుకు ఆయన 14500 ఒక నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా లిక్కర్ వినియోగం 26%, బీరు వినియోగం 50% తగ్గిపోయింది. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా 17% తగ్గాయి. అంటే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, ఒక ప్రైవేట్ కంపెనీ చేసిన సర్వేలో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చినాయి. ప్రైవేట్ సర్వే అనే కాదు, అధికారికంగా కూడా ఈ లెక్కలు నేను గతంలో ఒక వీడియో చెప్పాను. కాకపోతే ఏంటంటే దీని ద్వారా ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాల్లో జగన్ పరిపాలన ఏ విధంగా ఉంటుంది, నిషేధంపై ఆంక్షలు ఎలా ఉన్నప్పటికీ మాత్రం ప్రస్తుతం జగన్ సర్కారు మద్యపాన నిషేధం దిశగా అమలు చేస్తోంది అనడానికి ఒక నికర విజయంగా దీన్ని ఇప్పుడు ఆ సర్వే పోల్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నికర విజయం, ఇది చాలా అద్భుతమైన విజయం. ఒక రకంగా ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయలేదు, ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సాహసం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కొద్ది రోజుల క్రితం మనం చూసాం ఇండియా టుడే సర్వే ద్వారా ఆయన 4వ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అని చెప్పి 4వ స్థానాన్ని సంపాదించుకున్నారు. అతి చిన్న వయసులోనే మొదటిసారి ముఖ్యమంత్రి అయి మిగిలిన వాళ్ళందరూ 2-3 సార్లు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు మొదటి 2-3 స్థానాల్లో ఉండడం పెద్ద ఇది కాదు. కానీ ఇక్కడ ఆయన తక్కువ టైంలో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి 4వ స్థానంకు రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అలాగే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఒక నికర విజయంగా చూడొచ్చు ఈ ఫలితాన్ని మద్యపాన నిషేధానికి సంబంధించి అనేది ఈ సర్వే వెల్లడిస్తున్న సారాంశం.